सद्गुरु साईनाथ महाराज की जय। जय देव दत्ता अवधूता, वो साई अवधूता, जोड़ु निकर तव चरणी ठेवी तो मादा। जय देव अवतरसी तू एता धर्मां तिग्लानी, नास्तिका नाही तू लाविसि निज भजनि, दाविसि नाना लीला असंख्य रूपाणि, हरसि दीनां चेतु संकट दिनरजनि। जय देव दत्ता अवधूता, वो साई अवधूता, जोड़ु निकर तव चरणी ठेवी तो मादा। जय देव समर्थ सद्गुरु साईनाथुड़ दिव्यमैन अनुग्रहंतो परिपूर्णमैन కరుణ కటాక్షాలతో సాయి మహిమను ఈరోజు మనం ప్రారంభించుకుంటూ ఉన్నాం. చూస్తుండగా కాలం గతించిపోతుంది. చూడండి, గడిచిపోతుంది కాలం, వేగంగా మారిపోతుంది. ఓం కాలాయ నమః, ఓం కాల కాలాయ నమః, ఓం కాలాతీతాయ నమః, ఓం కాలదర్పదమనాయ నమః. మహాకాలుడు ఆయన, కాలమే దైవము, దైవమే కాలము, కాలాన్ని నమ్మిన వాడు ఎన్నటికీ చెడిపోడు. ఇది ముమ్మాటికి వాస్తవం. కాబట్టి ప్రతిదీ కూడా కాలానికి అనుగుణంగానే నడవటం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రతి విషయం, ప్రతి చర్య, ప్రతి చర్యకు ప్రతి చర్య అన్ని కూడా. కాబట్టి సమాధానాలు ఇవ్వాల్సి వస్తే దైవం, మనకన్నా దైవం సమాధానం ఇచ్చింది అనుకోండి, అది ఇంకా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఆతురతలతో ఆనందాన్ని కోల్పోవద్దు. నేనుండగా భయం ఎలా అనేది ఈరోజు థంబ్నైల్. అంటే టెన్షన్ పడి అమ్మో ఏదో అయిపోతుంది, అమ్మో ఈ కార్యక్రమం ఎలా చేస్తామా, అమ్మో ఈ పెళ్లి చేసుకుంటే నేనే నా పరిస్థితి ఏమైపోతుందో, అమ్మో ఈ ఉద్యోగాలు రాకపోతే నా పరిస్థితి ఏమైపోతుందో, అమ్మో ఈ ఇల్లు నాకు దక్కకపోతే నేనేమైపోతాను, ఇవన్నీ టెన్షన్స్ మౌంట్ చేస్తాయి చూడండి. కానీ జరిగేది జరగక మానదు, కార్యక్రమాలు జరగక మానవు, ఏది ఆగటం అన్నది జరగదు ఈ ప్రపంచంలో. దాని మానన్నది పోతూ ఉంటుంది. సూర్యుడిని చంద్రుడిని ఆపగలరా ఎవరన్నా చెప్పండి? వారి మానని వారు వస్తారు, వారు కార్యక్రమాలు నిర్వహించుకుని వారు వెళ్ళిపోతారు, వస్తూ ఉంటారు, వెళ్ళిపోతారు. అంటే మనకి కనపడే విధానం. కాబట్టి ఇక్కడ ఆతురత అన్నది లేకుండా బేసికల్గా మనకి సుస్పష్టంగా కనిపిస్తుంది ఈరోజు ఆనందాన్ని కోల్పోవటమే అని చెప్తున్నాడు బాబా. అంతే కదా ఆనందాన్ని కోల్పోవటం. ఆ తర్వాత అయ్యో ఇంత సింపుల్గా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలి, అమ్మో ఏమైపోతుందో అని టెన్షన్. తీరా సింపుల్గా ఇంటర్వ్యూ అయిపోతుంది, ఉద్యోగం కూడా వస్తుంది, అప్పుడు అనిపిస్తుంది ఆ రోజు చాలా టెన్షన్ పడ్డామే, మనం ఆతురత ఎక్కువైపోయిందే ఏమైపోతుందో అని. కానీ సింపుల్గా జరిగిపోయింది. అమ్మో టీకా వేయించుకోవాలంటే అమ్మో ఏమైపోతుందో, అమ్మో టీకా వేస్తే ఏముంది, ఏదో అట పిన్ పెట్టి గుచ్చినట్టు అనిపించిందండి. ఏమవలేదండి, బ్రహ్మాండం ఉన్నాం చూడండి. కాబట్టి ఎప్పుడు కూడా ధైర్యంగా అడుగులు వేయటం వలన ఆతురత అన్నది ఉండదు. ఏమైతే అది అవుతుంది, ఏమవుతుంది, లెట్ అస్ ఫేస్ ద ప్రాబ్లం. డోంట్ ఎస్కేప్ ఫ్రమ్ ది ప్రాబ్లం, డోంట్ రన్ అవే ఫ్రమ్ ది ప్రాబ్లం. ఎప్పుడు కూడా ఒక సమస్యను ఎదుర్కోవటమే కరెక్ట్, సమస్య నుంచి తప్పించుకొని పారిపోవటానికో సమస్యకు భయపడి దాక్కోవటమో అనవసరం. ఎందుకు, తాడోబేడ తేలిపోతుంది, బయట పోతా చస్తావరా అని చెప్పి మన ఎవరన్నా అంటున్నారు, బెదిరిస్తున్నారనుకోండి, పోయి చూద్దాం, చచ్చామనుకో, తర్వాత సంగతి తర్వాత. కానీ అప్పుడు వాస్తవాలు బయటకు వస్తాయి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ధైర్యాన్ని మించింది లేదు ఏది కూడా. ప్రతి రోగానికి అవ్వచ్చు, ప్రతి సమస్యకు అవ్వచ్చు, అన్నిటికీ పరిష్కారం ధైర్యం. ఆ ధైర్యమే మనకు సాయి, మనతో ఉన్నాడన్న ఒక నమ్మకం. కాబట్టి సాయి బంధువులారా, ఎప్పుడు కూడా ఈ సత్యాన్ని మరవకుండా మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఈరోజు కార్యక్రమంలో ముఖ్యంగా ప్రథమంగా దక్షిణ సమర్పించిన వారిని గోసేవకు సమర్పించిన వారు సురేంద్రబాబు, శిరీష, వెంకట లక్షిత, మోక్షిత, శశాంత్, గంగులయ్య, సుబ్బారాయుడు, వెంకట లక్ష్మమ్మ, శివకుమార్, శిరీష, నంత, సుజన్ కుమార్,
ఎన్ రామకృష్ణ, వసంత్ కుమారి, ఈశ్వర్, రంగనాథ్, సాయి చందన, కౌశిక్, తన్విశ్రీ, భాగ్యమ్మ, వెంకటేష్, కళావతి, అరవింద్, అజయ్, మాధురి, కిరణ్, వికాస్, సాయి, హారిక, కార్తీక్, సురేష్ బర్త్డే అని మెన్షన్ చేశారు, వారికి జన్మదిన శుభాశీస్సులు. పివి సుబ్బారావు, పి లక్ష్మీ, కమల, హరీష్, శిరీష, పద్మిని, స్వరూపమ్మ, నాంపల్లి రామనారాయణ, రేఖ, సాయి కృష్ణ, మాధురి, సాయి కుమార్, అమ్మక్క పేట్ నుంచి. మీ అందరికీ ఆ గోమాత యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని, మీరందరూ ఆయురారోగ్యాలు వర్ధిల్లాలని, సాయినాథుడి కృపతో మీరు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. అలాగే సాయి మహిమ గ్రంథావిష్కరణ గురు పౌర్ణిమ నాడు మనం జరుపుకోబోతూ ఉన్నాం. ఆ గ్రంథానికి ముద్రణ కోసం అవ్వచ్చు, ఫర్దర్గా డిస్ట్రిబ్యూషన్ కూడా ఇవ్వచ్చండి, డొనేషన్స్ ఇవ్వచ్చు ఉచితంగా మనం డిస్ట్రిబ్యూట్ చేయడానికి. సో గ్రంథావిష్కరణకు అవ్వచ్చు, ఉచితంగా పంపిణీ చేయడానికి అవ్వచ్చు, మీ వంతుగా కూడా ఈ సాయి మహిమ గ్రంథం కోసం మీ దక్షిణ సమర్పించవచ్చు. అందులో భాగంగా గుర్రం నాగరాజు, శ్రీలక్ష్మి, తేజశ్రీ, నిరంజని, లావణ్య, ప్రవళ్ళిక, శీలం, చైతన్య కుమార్ రెడ్డి, సుగుణమ్మ, మనురతి, శంకర్, మాధవి వీరందరూ సమర్పిస్తూ ఉన్నారు. మీ అందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, సాయి కృపతో మీరు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. అలాగే స్వర్ణయంత్ర తాపడం చాలా పెద్ద కార్యక్రమం, మనకది విజయదశమి గడియల్లో ఆవిష్కరించుకోబోతూ ఉన్నాం. ఆ కార్యక్రమానికి మేము సైతం అంటూ పద్మ అజ్మీర, మర్రి వెంకటరామరెడ్డి, శ్యామలమ్మ, శ్రీలక్ష్మి, వరుణ్ రెడ్డి, అక్షర వీరందరూ సమర్పిస్తున్నారు. అలాగే కేపీ రమేష్, సుధా, సాయి, ముఖేష్, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సాయి కృప పరిపూర్ణంగా లభించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. సాయి పూజన్ సింగిల్ డే హైదరాబాద్ నుండి పాయల సీతారామానుజమ్మ, అనుకున్న ఆస్తి చాలా సంతోషం, అనుకున్న ఆస్తి అమ్మకమైనందుకు ఇలానే అనుకున్న సంకల్పాలని నెరవేరాలని, మా కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని ఆ సాయినాథుని వేడుకుంటున్నా హైదరాబాద్ నుండి. తప్పకుండా సీతారామానుజమ్మ సంకల్ప సిద్ధిరస్తూ ఇలాగే ఇంకా సంతోషకరమైన వార్తలు నాకు చెప్తావని నిన్ను ఆశీర్వదిస్తున్నాను. అలాగే సుజయ్ బోధగల బర్త్డే జూలై 18, సుజయ్ నీకు జన్మదిన శుభాశీస్సులను, నీ సంకల్పాలు సిద్ధించాలని, సాయి కరుణ కటాక్షాలతో ఉన్నతమైనటువంటి స్థితిని చేరాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. సాయి భోజన్ ఒక్క నిమిషం, దానికన్నా ముందు గురు పౌర్ణిమకి సాయి భోజన్ కోసం డి అన్నపూర్ణ వారి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. అలాగే సాయి భోజన్ నిధి కోసం సుజాత, వెంకటకృష్ణ, సాయి దీపిక, హనుమాయమ్మ, లింగయ్య, కీర్తిశేషులు, నేస, వెంకటేశ్వర్లు, వరలక్ష్మి, శివతేజస్విని, శివ సాయి, నరేంద్ర, శివతేజస్విని బర్త్డే ఆన్ 18th, తేజస్విని నీకు జన్మదిన శుభాశీస్సులమ్మ, రష్మి, అలాగే కీర్తిశేష్ లేట్ శ్రీని వారి బర్త్డే, వారు ఎక్కడ ఉన్న వారి ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నా. భట్టుల పార్వతీశం, శారద, సందీప్, శోభ, కవిత, వెంకట బసవశంకర్రావు, శ్రీలక్ష్మి, నాగ వెంకట సాయినేహ, ప్రదీప్ కుమార్ రెడ్డి, అనిత, శౌర్య, ఏబి రమేష్ కుమార్, వైఎస్ లక్ష్మి, సాయి శ్రీ హర్ష, శ్యామల పూజిత, సాయి శ్రీలేఖ, జి గోపాలకృష్ణారెడ్డి, సుదర్శనమ్మ, సురేష్ కుమార్ రెడ్డి, సుజాలమ్మ, దామోదర్ రెడ్డి, రమ్య, దివిజ, సాయి దిత్యారెడ్డి. జూన్ 18th సుదర్శనమ్మ గారు మరణించారు, మా అమ్మ ఏ లోకంలో ఉన్నా ఆమె ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాం బాబా, తప్పకుండా వారికి సద్గతి లభించాలని, వారి ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా నేను కూడా మీ తరఫున బాబాను అభ్యర్థిస్తున్నా. అలాగే స్వరూపమ్మ, కీర్తి, మోక్షజ్ఞ, కలికి, సుహాస్, అమరనేని, కృష్ణకిషోర్, విజయ చంద్ర, అఖిల్ సాయి, సోమవారం బోయిన వాసవి పుట్టినరోజు, వాసవి నీకు జన్మదిన శుభాశీస్సులమ్మ, త్రివేణి నాగరాజు, కరీరూప, నూక నాగేశ్వరరావు, తేజస్విని, వింధ్య సాయి, శీలపరశెట్టి మీనా, సంపత్ కుమార్, ఏ రామకృష్ణ, భవాని, ప్రణవ్, లిఖిత శ్రీ వీరందరూ సమర్పిస్తున్నారు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సాయి కృప పరిపూర్ణంగా లభించాలని, మీరందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా బాబాను వేడుకుంటూ మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నా. ఇవాళ లైవ్ కాల్స్ మాట్లాడతారు తప్పకుండా. గురు పౌర్ణమికి గురు దక్షిణ, గురూజీ మేమందరం భక్తి శ్రద్ధలతో మా ప్రేమను ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాము, మీపై ఉన్న గౌరవము, మీపై ఉన్న అభిమానము, మీరు చేస్తున్న ఎనలేని సేవ నిజంగా మమ్మలను ఆశ్చర్యచకితుల్ని చేస్తోంది. కాబట్టి నేను ఒక్కడిని కాదు, మొత్తం సాయి సరస్వం కుటుంబం తరఫున మీకు మేము రుణపడి ఉంటాం. ఈ చిరు దక్షిణను స్వీకరించండి తప్పకుండా నాన్న, తప్పకుండా తప్పకుండా. ముత్తి ఉమామేశ్వరరెడ్డి, సునీత, తులసి రణధీర్ రెడ్డి, మా మేనల్లుడు నందన్, భరద్వాజ్ పుట్టినరోజు,
నందన్ నీకు జన్మదిన శుభాశీస్సులు. పి రోహిత, శివప్రసాద్, అరుణ, రాకేష్, రోహిత, రాజేష్, ఎల్ రామకృష్ణ, వసంత్ కుమారి, ఈశ్వర్ రంగనాథ్, సాయి చందన, కౌశిక్, తన్విశ్రీ, భాగ్యమ్మ, గున్నోజ్ వామనమూర్తి, చంద్రశేఖర్, విజయ్ కుమార్, రమ్య ప్రసన్న, చెల్లగొండ్ల అనంతరామయ్య, వెంకటరమణ, శ్రీలత, మన్విత, దేవిరెడ్డి, సత్యనారాయణ రెడ్డి, జ్యోతి, విష్ణు వికాస్, గుర్రం నాగరాజు, శ్రీలక్ష్మి, తేజశ్రీ, వీరవెంకట నాగ మధుసూదన్ రావు, శ్రీ నాగలక్ష్మి, రూపేష్, సత్య, రోహన్, వెలగల కళ్యాణి, చింత, ఆదిరెడ్డి, వరలక్ష్మి, సాయి ప్రసన్న, ఎస్వి నరసింహారావు, అనురాధ, నవీన్ కుమార్, కె గాయత్రి, బాబా సహుల్ రాజా, దాదా రాహుల్ తేజ, రాహుల్ తేజ ఓకే, విజిత శ్రీనివాసరావు, శ్రీకృతి, మోహన్ రోజా, కుషాల్, రితిక, ఆత్మూరి శేషగిరిరావు, అరుణకుమారి, కొయ్య, జ్యోతి, రామారావు, వాసు చరణ్, పండరి రవీందర్, ఆశ, సందీప్, మమత, శ్రీ శిశిర, సౌజన్, సలీం, చైతన్య కుమార్ రెడ్డి, సుగుణమ్మ, ఎన్ రాజగోపాల్, జ్యోతి, వంశీకృష్ణ, చరిత, సాయి సింధు, దీపిక, గొండ్ల, సాయి శృతి, దేవకృతి, నితీష్ రెడ్డి, కొలగరపు సజీవ, దుర్గామలేశ్వరదేవి, యుగంధర స్వామి, గంగా మనిష్విని, బొచ్చ వాసుదేవరావు, విజయలక్ష్మి, ప్రగతి, మహతి, కేతినీడి, దుర్గా వల్లభరావు, ఝాన్సీరాణి, దినేష్ వెంకట, నవ్యశ్రీ, ఎం ఉమామహేష్, కత్రం మంగతాయారు, సత్యనారాయణ, ఝాన్సీ, పవన్ సాయి, శ్రీకొండ నరేందర్, పుష్పవతి, నిఖిత, రిష్కిత, హరిత, పివి సుబ్బారావు, లక్ష్మీ, కమల, హరీష్, శిరీష, పద్మిని, గురుదక్షిణ, ఉయ్యల సేవ, తెప్పవచ్చు మూడింటికి తప్పకుండా, మేలుగం కృష్ణమూర్తి, కవిత, వర్షశ్రీ, లాస్యశ్రీ, వివేక్, వీరలక్ష్మి, శిరీష, గోలి వెంకట సురేష్, మాధవి, గోకుల్ కీర్తన, నితిన్ నిరూప, వెంకట రవికుమార్, రాచకట్ల సావిత్రి, యాదగిరి సాయినాథ్, పూస లక్ష్మణ్, పూస ప్రమీల లక్ష్మి, అనిరుద్ పుత్ర, అజితేష్ పుత్ర, యశంకర్ర, ఈ శంకర, సత్యనారాయణ, శ్రీలత, రామకృష్ణ, సీత, చంద్రకళ, రవికుమార్, రోహిత్, రమ్య, శాంసన్, సురేందర్, సరిత, అజయ్, స్మార్, సమర్థ్, బర్నాల చిన్నమ్మ నాయుడు, శ్రావణి, కళావతి, వెంకటరామన్, శివ, కుసుమ, శ్రీదేవి, రామణి నాయుడు, అశ్విని, సత్యనారాయణ, రగిత, హరిత, ఆదిలక్ష్మి, సన్యాసప్పడు, నారాయణమ్మ, సీతారామం, సీతారత్నం, సత్యం, ఏబి రమేష్ కుమార్, వైఎస్ లక్ష్మి, సాయి, శిరీష, శ్రీహర్ష, శ్యామలన్ పూజిత, సాయి, శ్రీలేఖ, శ్రీరంజని, వినయ్ కుమార్, ఉయ్యల సేవ కోసం, అముక్త, మేఘన వెంకట్, ఉయ్యల సేవ కోసం, వడ్డెల్లి ఆదిశేషయ్య, భూలక్ష్మమ్మ, వెంకట సాయిరాం, ప్రేమమ్మ, శ్రీ సౌమ్య, వెంకటరమణ, శ్రీ విన్నీల, సిద్ధార్థ, గోపాలకృష్ణన్, జగన్ జంగపూర్ను, జంగపురాణం, ఉయ్యల సేవ కోసం, శ్రీకృష్ణ, మైలవరపు, వెంకటదీప్తి, శ్రీ రేయాంశ్, యువన్, బి నర్సయ్య, రుమ, భార్గవి, సాయి, శివభాను, సుజిత్, రాధిక, మనో, జాహ్నవి, మనో, కృష్ణ సాయి, అచ్చెత్త, ఆచంట, సుజాత, వారి కుటుంబ సభ్యులు, శ్రీనివాసరావు, సాయి జ్యోతి, భవ్య సాయి, ధీరజ్ సాయి, ఆదినారాయణ రెడ్డి, శైలజ, సమన్విత్, సూర్య, మానస, అనుష, ఎన్, ధనలక్ష్మి, లక్ష్మణ్, కళావతి, రజిత్ కుమార్, రాము, లక్ష్మీ ప్రసన్న, శాస్త్ర, స్వాతి, అశోక్, మణిదీప్, సాయి శర్మ, మణిహాస్, బలిశెట్టి సుబ్రహ్మణ్యం, వెంకట సుబ్బమ్మ, దేవి, వెంకటేష్, తులసి, చలపతి, స్వరూపమ్మ, టేకి భువనేశ్వరి, ప్రణవ్, రత్న తిలక్, పి ధనేష్, విజయలక్ష్మి, నాగానంద సాయి, స్వాగత్, స్వాతి గాయత్రి, రామకృష్ణారెడ్డి, శ్రావణి, సాయి తేజ, ప్రశాంతి, అమ్మిరెడ్డి, సాయి అమ్మిరెడ్డి, శైలజ, మద్దిన రవీంద్ర నాయుడు, సుధీర, వికాస్, డి శోభన్ బాబు, లక్ష్మీ, సాయి జ్యోతి, సాయి పవన్ కుమార్, సాయి లస్య, ఎల్ రాము, యాదలక్ష్మి, ప్రణయ్ కుమార్, ప్రసన్న, జర్రిపోతుల చిన్న అప్పారావు, మనెమ్మ, రమ్య, కళ్యాణి, బూల శివరామకృష్ణ, వెంకటలక్ష్మి, చెరీష్, వెంకట సాయినాథ్, కృష్ణకుమారి, కోట జి కోటేశ్వరరావు, పద్మజ, హిమజ, చరణ్ సాయి, నాగేశ్వరరావు, లక్ష్మీ కుమారి, శ్రీనివాసులు, అమ్మన్, అమ్మన్ని, మాధవ, దివ్యభారతి, గుమ్మడి సత్యనారాయణ, కళ్యాణి, సాయి, శ్రీ సాయి నిఖిల్, సాయి రిషిత, గుర్రం మహేశ్వరరావు, సాయిరామ్, నాంపల్లి రామనారాయణ, రేఖ, సాయి కృష్ణ, మాధురి, సాయి కుమార్, జీవిఎల్ఎన్ జి మూర్తి, కమల, జిఎస్ఆర్ మూర్తి, బాల త్రిపుర సుందరి, సాహిత్య, సుధా, శరణ్య, ఆనంద్ కుమార్, శైలజ,
ఆదిత్యవర్ధన్, శశాంక్ వర్ధన్, మధుమూర్తి, సూర్య పద్మావతి, అక్షయ్ హర్షిణి, అపరాజిత రాజ్యలక్ష్మి, రొడ్డా సీతారామిరెడ్డి, విజయలక్ష్మి, హర్షవర్ధన్ రెడ్డి, స్నేహలతా రెడ్డి, వెంకటలక్ష్మమ్మ, చిన్ను రాజేశ్వరి, వీరందరూ భక్తి శ్రద్ధలతో ప్రేమతో గురుదక్షిణ సమర్పించడమే జరిగింది. మీ అందరూ అందరూ వీరే కాదు రోజు చదువుతున్న అందరి గురుదక్షిణలు ఆ తండ్రి స్వీకరించటం, నాకు పంపిస్తే దక్షిణలు నేను స్వీకరించడం అనేది జరుగుతుంది. మీ అందరూ ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, మీ వంశాలు అభివృద్ధి చెందాలని, ఆ తండ్రి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మీ అందరి కుటుంబాలపై వర్షించాలని మనస్ఫూర్తిగా ఆశీర్దిస్తూ ఉన్నాను. అలాగే ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న సాయి బంధువులందరికీ కూడా సాయి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు, అలాగే వివాహ దినోత్సవాలు జరుపుకుంటున్న జంటలందరికీ కూడా వివాహ దినోత్సవ శుభాశీస్సులు, అలాగే వీక్షిస్తున్న సాయి భక్తులందరికీ కూడా సాయి కృప పూర్తిగా లభించాలని, ధైర్యంగా మీరందరూ ఉండాలని, మీ ఆరోగ్యం అద్భుతంగా ఉండాలని, మీ ఆర్థిక పరమైన సమస్యలు తొలగి, మానసిక పరమైన శారీరక పరమైన రుగ్మతలు తొలగి, ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మీరందరూ తొలతూగాలని మనస్ఫూర్తిగా ఆశీర్దిస్తున్నాను. ఇంకా ఈరోజు కార్యక్రమం మీరందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్న మా ఇంటి సాయి, ఈరోజు మనం చూద్దాం మన తండ్రి ఎవరింట కొలువై ఉన్నాడో మనమందరం దర్శించుకుందాం. మాట్లాడాను గురువుగారు, 3 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తూ ఉంటే మీ ఫోన్ కాల్ కలిసింది. నాకు అన్ని సాయిరక్ష కవచం పెట్టుకున్నాక నాకు అన్ని అద్భుతాలు జరిగాయని కూడా మీకు నేను చెప్పాను. ఈరోజు మా ఇంటి సాయిలో పాల్గొనాలి అవకాశం నాకు దొరుకుతుందని ఆశిస్తూ ఈ వీడియో పంపుతున్నాను గురువుగారు. నేను 35 సంవత్సరాల నుంచి కూడా, అంటే నా 9వ తరగతి నుంచి కూడా నేను షిరిడి సాయి భక్తురాలిని గురువుగారు. ప్రతి సంవత్సరము మా ఇంట్లో బాబా భజన కానీ, బాబా పూజలు, ఆషాఢ పౌర్ణమి వేడుకలకు గుడికి వెళ్ళడము, గురు పౌర్ణమి వేడుకలకు గుడికి వెళ్ళటము ఆనవాయితీ గురువుగారు. నేను అనుక్షణం నాకు ఏ కష్టం వచ్చినా, ఏ సుఖం వచ్చినా, ఏ సంతోషం వచ్చినా కూడా బాబా వారిని మాత్రమే తలుచుకుంటూ ఉంటాను గురువుగారు. నేను నాకు ఆ బాబా తల్లి, తండ్రి, గురువు, దైవము, ప్రతీదీ నాకు ఆ స్వామి, ఆ దైవమే గురువుగారు. కానీ చాలా కష్టాల్లో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరము కొలుస్తున్నా కూడా బాబా మరి ఎందుకో తెలీదు, కొన్ని సంవత్సరాలు 3 సంవత్సరాల క్రితం మాత్రం నన్ను చాలా కష్టాలకు గురి చేశారు గురువుగారు. ఆ కష్టంలో ఉండగానే మీ యూట్యూబ్ ఛానల్లో మీ యొక్క వీడియో, స్థిరాస్తులు అమ్మకపోతే ఏం చేయాలి అనే ఒక థంబ్నెయిల్తో మీ వీడియో చూసి దాని ప్రకారము మీరు చెప్పిన ప్రకారం చేసుకుంటూ వచ్చాను గురువుగారు. తర్వాత అనుకున్నది తీరాలి, అనుకున్న కోరికలు మీకు తీరాలి అంటే మీకు ఇష్టమైనది బాబాకి కొన్ని రోజులు వదిలిపెట్టండి అనే ఒక క్యాప్షన్ చూశాను గురువుగారు. అప్పటి నుంచి ఒక 3 నెలలు నేను అన్నం తినటం మానేశాను గురువుగారు. కానీ ఆ బాబా దయ వల్ల, మీ దయ వల్ల, మీ అనుగ్రహం వల్ల నేను అనుకున్నవన్నీ నెరవేరినాయి గురువుగారు. నా కొడుకు బీటెక్ పాస్ అవ్వటము, వాడికి ఉద్యోగం రావటము, నా కష్టాలు తీరటము అన్నీ బాగున్నాయి గురువుగారు. కాస్త ప్రస్తుతం కొద్దిగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నాను గురువుగారు, మెడ నొప్పులతో. అవి కూడా మీ అనుగ్రహం వల్ల, ఆ స్వామి అనుగ్రహం వల్ల, బాబా దయ వల్ల అవి కూడా తీరుతాయని ఆశిస్తున్నాను గురువుగారు. ప్రతి పౌర్ణమికి కూడా మీరు చెప్పే పూజలు సాధ్యమైనంత వరకు, వీలైనంత వరకు ఆచరిస్తూనే ఉంటాను గురువుగారు. ఆ రోజుకు ఆ శక్తి ఎలా వస్తుందో నాకు తెలియదు గురువుగారు, అది మీ మహిమ, బాబా మహిమ. కానీ ఎన్ని సంవత్సరాల్లో బాబాను పూజించాను కానీ 3 ఏళ్ల నుంచి మాత్రం మిమ్మల్ని నాకు గురువుగా పరిచయం చేసిన ఆ సాయిబాబాకి నేను సర్వదా కృతజ్ఞురాలి బాబా. ప్రతి ఇన్ని సంవత్సరాల తర్వాత మీరు నాకు గురువుగా దొరకటం మూలాన నేను చాలా వరకు, అంటే సరైన పద్ధతిలో ఇంకా బాబా పూజను ఆచరిస్తున్నానని నా యొక్క నమ్మకం. మీకు ఈ యొక్క వీడియోని పంపిస్తున్నాను గురువుగారు. మీ యొక్క పాదాలకు నా శిరస్సును వంచి నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాను గురువుగారు. సాయిరామమ్మ, అమ్మ వనజ నిజంగానే అద్భుతమే, అద్భుతాలు. ప్రాక్టికల్గా మనం ఆలోచిస్తే ఆ తండ్రి చేసే లీలలు ఇవే.
కష్టాల కడలిలోంచి మన్ని బయటపడేయడానికి ఆ తండ్రి మనకి ప్రసాదించిన గొప్ప వరం సాయి దివ్యరక్ష కవచం. మూడేళ్ల నుంచి నువ్వు చూస్తూ పూజలన్నీ చేస్తూ నీ సంకల్పాలను నెరవేర్చుకున్నావు అంటే నిజంగా అది ముమ్మాటికి బాబా యొక్క కృప. అలాగే నువ్వు అన్నావు అనారోగ్యం మెడ నొప్పులు అవన్నీ, దానికి ఓం క్లీం 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 ఆరోగ్య క్షేమదాయ నమః అన్న నామస్మరణ చేయమ్మ. పసుపుతో పౌర్ణమికి యంత్రాన్ని పూజించు. రాత్రి కాస్త యంత్రం మీద పసుపు ఉంచి పౌర్ణమి తర్వాత మరుసటి రోజు నుంచి ఆ పసుపుని పొడి పసుపుని కాస్త ఎక్కడైతే మెడకి నొప్పిగా ఉందో అక్కడ రాయమ్మ పొడి పసుపుని. తప్పకుండా ఉపశమనం వస్తుంది, అందులోంచి బయటపడతావు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సమర్థ సద్గురు సాయి కృప పరిపూర్ణంగా లభించాలని, మీరందరూ ఆయురారోగ్యాలతో వర్తిల్లాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నా. ఇకపోతే ఈరోజు లైవ్ కాల్స్ మాట్లాడతాను. మస్తానమ్మ చదివానమ్మ మాట్లాడుకుంటూ, ఏం లేదమ్మ కాస్త పసుపు పొగ వేయి, అలాగే బిర్యానీ ఆకు ఏదైతే ఉందో బిర్యానీ ఆకును కూడా కాస్త కాల్చి వదిలేయాలి, అప్పుడు పొగ వస్తుంది, అది మొత్తం కాలిస్తే పొగ రాదు. కాస్త బిర్యానీ ఆకును కూడా ఈ 4 రోజులు కాల్చమ్మ, పసుపు పొగవి తప్పకుండా అన్నీ బాగుంటాయి. ఇప్పుడు మనం ఫోన్ లైవ్ కాల్స్ తీసుకుందాం. దానికన్నా ముందుగా మనం ఎదురు చూస్తున్న గురు పౌర్ణమి స్పెషల్ సాయి ప్రశ్న మంజరి రెడీ అండి, అందరూ సిద్ధమేనా? కాస్త సూపర్ చాట్ పల్లం ఉదయలక్ష్మి, సాయిరాం గురువు గారు మా అక్క వాళ్ళ అబ్బాయి మనసు చికాకుగా ఉంటుంది, ఇంటర్వ్యూలు అటెండ్ అవుతున్నాడు కానీ జాబ్ రావటం లేదు, మంత్రం చెప్పండి. ఓం లం విం అన్న వస్త్ర దాయ నమః అన్న నామస్మరణ చేయండి అమ్మ, తప్పకుండా ఫలితం ఉంటుంది. స్పెషల్ మన గురు పౌర్ణిమ స్పెషల్ ప్రశ్న మంజరిలో ఈరోజు కథ మనం చూద్దాం. రెడీ అండి. ఈరోజు భగవంతరావు క్షీరసాగరుని కథ మనం చెప్పుకోబోతు ఉన్నాం. అధ్యాయము భగవంతరావు క్షీరసాగరుని కథ 4వ అధ్యాయం ఇది. విఠల పూజ యందు బాబాకి ఎంత ప్రీతియో భగవంతరావు క్షీరసాగరుని కథలో విశదీకరింపబడినది. భగవంతరావు తండ్రి విఠోబా భక్తుడు, పండరిపురమునకు నియమముగా యాత్ర చేయుచుండెడు వాడు. ఇంటి వద్ద కూడా విఠోబా ప్రతిమ నుంచి దానిని పూజించేవాడు. అతడు మరణించిన పిమ్మట వారి కొడుకు పూజను యాత్రను శ్రాద్ధమును మానెను. విన్నారు కదా, రెడీయా? ఫస్ట్ క్వశ్చన్, బాబా విఠల పూజ బాబాకు విఠల పూజ యందు ఎవరికి ప్రీతి ఉండెను? విఠల పూజ యందు ఎవరికి ప్రీతి ఉండెను? విఠల పూజ యందు ఎవరికి ప్రీతి ఉండెను? బాబాకు, రైట్. భగవంతరావు తండ్రి ఎవరి భక్తుడు? భగవంతరావు తండ్రి ఎవరి భక్తుడు? భగవంతరావు తండ్రి ఎవరి భక్తుడు? బాబాకు విఠల పూజ యందు ఎవరికి ప్రీతి అంటే భగవంతరావు కాదు, బాబాకు ప్రీతి. భగవంతరావు తండ్రి ఎవరి భక్తుడు? విఠోబా. ఎస్, విఠోబా భక్తుడు, విఠల భక్తుడు, 2 రైట్ ఆన్సర్స్. ఏ పుణ్యక్షేత్రమునకు నిరంతరముగా యాత్ర చేయుచుండెడు వాడు? ఏ పుణ్యక్షేత్రమునకు నిరంతరముగా యాత్ర చేయుచుండెడు వాడు? ఏ పుణ్యక్షేత్రమునకు? పండరిపురము, పండరిపురము, రైట్, పండరిపురం ఇస్ ద రైట్ ఆన్సర్. ఎవరి ప్రతిమను ఇంటి వద్ద పూజించేటి వారు? వారు ఎవరి ప్రతిమను ఇంటి వద్ద అంటే ఎవరి విగ్రహాన్ని పెట్టుకుని పూజిస్తున్నారు?
ఎవరి ప్రతిమను ఇంటి వద్ద పూజించుచుండేవారు? విఠోబా. విఠోబా ప్రతిమను. తండ్రి మరణించిన పిమ్మట కొడుకు వేటిని చేయుట మానెను. తండ్రి మరణించిన పిమ్మట కొడుకు వేటిని చేయుట మానెను. వేటిని చేయుట మానెను. పూజ, పూజ శ్రాద్ధ, శ్రాద్ధము. ఇంకోటి, ఇంకోటి రైట్. పూజాయాత్ర రాశారు ఎవరు? మూడు రాశారు. పూజాయాత్ర, శ్రాద్ధము, ఈ మూడింటిని మానాడు. సో ఈరోజు మనం ఫోన్ కాల్స్ కూడా తీసుకుందాం. దానికన్నా ముందుగా మనం అగరబత్తి స్టిక్స్ తీసుకోండి. ఇది రక్షక్రియ అయిన తర్వాత లైవ్ కాల్స్ తీసుకుంటా నేను. ఓం అందరి నేను చెప్పింది చెప్పండి నిటారుగా కూర్చొని. ఓం లం సాయినాథాయ నమః. ఓం లం సాయినాథాయ నమః. ఓం లం సాయినాథాయ నమః. ఓం లం సాయినాథాయ నమః. రక్ష రక్ష సాయి రక్ష. రక్ష రక్ష సాయి రక్ష. రక్ష రక్ష సాయి రక్ష. సాయినాథ, మేమందరము సామూహికంగా సాయి రక్ష ధూమ జల క్రియను ఆచరించుచున్నాము. మాలో ధైర్యమును రెట్టింపు చేయుము. మా సంకల్పములను నెరవేర్చుము. మాకు ధైర్యమును ప్రసాదించుము. ఆరోగ్యమును వృద్ధి చేయుము. సర్వేజన సుఖినో భవంతు. యథాస్థానంలో ఉంచండి. జలపాత్ర తీసుకోండి. చెప్పింది చెప్పండి. ఓం క్లీం త్వం లం జం శ్రీ సాయి సీతలాదేవి అయి నమః. ఓం క్లీం లం జం త్వం శ్రీ సాయి సీతలాదేవి అయి నమః. ఓం క్లీం లం త్వం జం శ్రీ సాయి సీతలాదేవి అయి నమః. సర్వే జన సుఖినో భవంతు. సర్వం సాయినాథార్పణమస్తు. యథాస్థానంలో ఉంచండి. సాయంత్రం అగరబత్తి స్టిక్స్ వెలిగించండి రోజులాగానే. రేపు ఉదయం యంత్రం మీద ఉన్నటువంటి జలపాత్ర తీర్థాన్ని స్వీకరించండి. ఇప్పుడు మనం కొన్ని లైవ్ కాల్స్ తీసుకుంటా నేను. హలో, సాయిరామమ్మ, ఎవరు మాట్లాడుతున్నారు? సాయిరామమ్మ, బాగున్నావా? బాగున్నాను, బాగున్నానమ్మా. మీ అందరికీ సాయి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. తప్పకుండా. అందుకే ఈసారి తెప్పోత్సవం చాలా ఘనంగానే ఏర్పాట్లు చేస్తున్నాం. అందరు చక్కగా తెప్పోత్సవాన్ని చూసి ఆనందించండి. సరేనమ్మా. ఓకే అమ్మా. సాయిరామ్మ తప్పకుండా. రోహిత్ పి, మా ప్లాట్ సేల్ అవడానికి మంత్రం చెప్పండి గురూజీ. ఓం క్లీం క్లీం శ్రీ సాయి మార్గబంధవే నమః. సాయిరామమ్మ, ఎవరు మాట్లాడుతున్నారు? కృష్ణవేణి అమ్మ. బాగున్నావా కృష్ణవేణమ్మా? చాలా సంతోషం అమ్మా. సాయి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. తప్పకుండా, తప్పకుండా. ఓం అన్నవస్త్ర దాయ నమః అన్న నామస్మరణ కంటిన్యూస్ గా చేసుకోమనమ్మా ఇంటర్వ్యూ అయినంతవరకు. సరేనా? హలో, సాయిరామ్, సాయిరామ్ నాన్న, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, ఏమ్మా సులోచన, బాగున్నావా? చెప్పమ్మా.
దానికి అమ్మ ఏం చేస్తావంటే ఓం క్రీం ప్రశాంత చిత్త ప్రదాయ నమః ఇది చెయ్యమ్మా. క్రీమ్ క్రీమ్ ఆ తర్వాత రోజు ఒక మూడు అగరబత్తి పుల్లలు వెలిగించి బాబా దగ్గర పెట్టు సరేనా. దానికి ఏం చేస్తావంటే ఈ మూడు అగరబత్తి పుల్లలు కాలిన తర్వాత వచ్చిన వీపుది ఉంటుంది కదమ్మా ఆ వీపుది రాయమ్మా అక్కడ నెప్పున్న చోట రాయి తల్లి సరేనా. ఓకేమ్మా సరే సరే. హలో 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 సాయిరామమ్మ ఎవరు మాట్లాడుతున్నారు? నువ్వు చూస్తూ మాట్లాడితే రీసౌండ్ వస్తుంది. అట్లా వద్దు అట్లా రీసౌండ్ వస్తుందమ్మా వినిపించదు మాటలు వినిపించవు నీకు. నేనేమ్మా చెప్పమ్మా ఎలా ఉన్నావు ఎవరు మాట్లాడుతున్నారు? ఎలా ఉన్నావు జ్యోతి బాగున్నావమ్మా? తప్పకుండా సాయి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తప్పకుండా సంకల్ప సిద్ధిరస్తు తప్పకుండా మళ్ళీ గుడ్ న్యూస్ చెప్తావు వాళ్ళకి మంచి ఉద్యోగాలు వస్తాయమ్మా సరేనా. హలో హలో సాయిరామమ్మ ఎవరు మాట్లాడుతున్నారు? హేమలత. ఎక్కడి నుంచి అమ్మా? బేగంపేట. ఎలా ఉన్నావమ్మా హేమ? అందరు బాగున్నారా? చాలా సంతోషం అమ్మా చాలా సంతోషం. చెప్పమ్మా. లాస్ట్ ఇయర్ మా నాన్నగారు చనిపోయారు గురువు గారు. అయితే చాలా నేను ఆ బాధ నుంచి కోలుకోవడం నాకు చాలా టైం పట్టిందండి. ఒక 2 మంత్స్ వరకు నాకు చాలా నేను ఆందోళనలో ఉండిపోయాను అనమాట. కొంచెం నెట్ కూడా పెట్టారు కాదు గురువు గారు. ఇప్పుడు నేను బాబా గారిని తలుచుకుంటూ చాలా బాధపడుతూ బాబా గారి పాదాన్ని దిగు చరణాలను ఎలా కలుసుకుంటున్నామని ప్రార్థిస్తూ కోరుకున్నానండి. బాబా ఏంటి ఇలాగా నాకు ఆందోళన జరిగించండి నా మనసులో ఆందోళన అని చెప్పి అయితే నాకు స్వంతంగా మనస్పాన్ని కలిగించారండి బాబా గారు. నేను అలా ఒక రాకెట్ సైడ్ ఎలా వెళ్ళిపోతుందో ఆధారంలోకి అలా వెళ్ళిపోయింది కాబట్టి అలా వెళ్తున్న కొద్దీ నా ఆందోళన అంతా తగ్గి నా మనసంతా తేలిక పడిన చాలా తేలిక అయిపోయిందండి. ఆ విధంగా నాకు నా మనసులో ఉన్న కష్టాన్ని తీర్చారండి బాబా గారు. నిజమమ్మా అది ముమ్మాటికి సత్యం. ఎందుకంటే ఆయన ప్రతి క్షణం మనల్ని కనిపెట్టుకుని ఉంటాడన్నది అది నిజం అది వాస్తవం అది. ఏదైనా సాయి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు చాలా సంతోషం తల్లి. తప్పకుండా అమ్మా తప్పకుండా అందరూ క్షేమంగా ఉంటారు సంతోషంగా ఉంటారు తప్పకుండా తప్పకుండా అమ్మా. సాయిరామ్ హలో సాయిరామ్ ఓ అమ్మాయి అని పిలవండి గురువు గారు అని ఇస్తోంది సాయి ద్వారకమ్మాయి. ఓ అమ్మాయి హలో సాయిరామమ్మ హలో హలో చెప్పమ్మా. ఎలా ఉన్నావమ్మా? నేను ఒక్క పని చేయనా ఒక్క ఈ గురుపౌర్ణం హడావిడి అయిన తర్వాత తప్పకుండా కాల్ చేయించి నీతో మాట్లాడతా నేను మన వాళ్ళతో చెప్పి చేయించి మాట్లాడతా సరేనా. ఓకే అమ్మా ఏం కాదు బాధపడు. హలో హలో మరలా రేపటి రోజు లైవ్ కాల్స్ తీసుకుంటాను.
అంతవరకు అందరూ సంతోషంగా ఉండండి. ఇంకా అయిపోయాయి, రోజులు దగ్గరికి వస్తున్నాయి. మనం గురు పౌర్ణిమ వేడుకలు ఘనంగా జరుపుకునే సమయం వస్తోంది. రేపటి నుంచి కూడా గురు పౌర్ణిమ ఈ 3 రోజులు మనం ఎటువంటి కార్యక్రమాలు ఆచరించాలి, ఇంకా ఇంకా ఏం చేస్తే బాగుంటుందో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. జై సాయినాథ్.